హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈ వీడియో మార్నింగే పెట్టాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు నైట్ పెడుతున్నాను, మిస్ అయింది. కొంచెం లేట్గా చెప్తున్నాను. అందరికీ హ్యాపీ భోగి అండి. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యి పెట్టలేకపోయాను, ఇప్పుడు వదులుతున్నాను. ఏం అనుకోద్దండి, మా పిల్లలకి భోగి వేస్తు అంటే భోగి పళ్ళు వేస్తున్నాము. మా జాన మా రాను చాలా ఇష్టం అండి నాకు. మత్త వేస్తుంది, నేను వేస్తా అంటే నేను కొంచెం రెడీ కాలేదు. సో అందుకు నేను కెమెరాలో కనిపించలేకపోయాను, కొంచెం చెప్పా కదా హెల్త్ ప్రాబ్లం అని. సో నేను రేపు కనిపిస్తాను పండగ. అట్లాగే అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి మీకు సిరి సంపదలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అంతా బాగుండండి, సంవత్సరం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, మీ ఫ్యామిలీతో, సో మీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో ఈ ఇయర్ అంతా హ్యాపీగా ఉండండి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి, సో ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫ్యామిలీతోనే తోడుంటే అది ఎంజాయే వేరు. ఫ్యామిలీ అంటేనే మనం కదా, మనం ఉంటేనే ఫ్యామిలీ ఉంటుంది. సో ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయి, సో ఈ సంక్రాంతితో ఫస్ట్ పండగ కాబట్టి జనవరిలో మీరు బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి వీడియోని, నేను ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా ఏంటి చెప్పాలి అంటే, మీరే చూస్తున్నారు కదండి, కొంచెం నేను బిజీలో పడిపోయి ఈ మధ్య వీడియోస్ పెట్టడం లేదు. సో చాలా ప్రాబ్లం అయిందండి, సో నేను పెట్టలేకపోయాను. చాలా ప్రాబ్లంలో స్పెండ్ చేస్తూ ఉన్నాను, సో అందుకే ఈ మధ్య వీడియోలు పెట్టడం లేదు. కామెంట్ చేయండి, లేట్ కట్టండి, అత్తనే పట్టనే లేట్ బెల్లి కట్టండి, మర్చిపోద్దండి ఫ్రెండ్స్. అదే చదరా అంటే శుభాకాంక్షలు. మా పిల్లలు చూడి, మా జాను పాప ఏం చెప్తుందంటే సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్తుంది. ఈరోజు భోగి పళ్ళు వేసుకుంది కదా మా జాను పాప, టీవీలో కనిపించేకి సిగ్గు పడుతుంది ఫ్రెండ్స్.